మెడిసిన్ ఎక్కువ వాడకూడదు అంటున్నారు మరి ఈ మధ్య కాల్షియం టాబ్లెట్స్ అలాంటి ఎక్కువ యూస్ చేస్తున్నారు యూస్ చేస్తున్నారు దాని వల్ల ఏమైనా లాభం ఉంటుందా నష్టం ఉంటుందా కొంతవరకు లాభం ఉంటుంది కానీ ఏంటంటే ఆర్టిఫిషియల్ కాల్షియం వాడకూడదు వాస్తవానికి ఇప్పుడు మెడికల్స్ మెడిసిన్స్ అన్ని కూడా ఆర్టిఫిషియల్ కెమికల్స్ అండ్ ఆర్టిఫిషియల్ మెడిసిన్ సో వేర్ ఇస్ నేచురల్ మెడిసిన్ వాడినట్లయితే మంచి గ్రేస్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి ఇట్ ఇస్ మనకి ఎఫెక్టివ్ గా పని చేస్తాయి ఇప్పుడు కాల్షియం వాడుతూ ఉంటారు ఎంతసేపు నొప్పి అనగానే లేతే ఎముకలు నొప్పి ఉంది అనగానే లేతే ఏ నొప్పి ఉందన్నా నొప్పి గోలుతో పాటు కాల్షియం కానీ మల్టీవిటామిన్ కానీ ఇస్తూ వెళ్తూ ఉంటారు కాల్షియం ఇచ్చి ఇచ్చి ఏమవుతుంది అంటే కాల్షియం అబ్జార్బ్ చేసుకునే పరిస్థితి కోల్పోతుంది శరీరాన్ని ఎక్కువ ఇవ్వడం వల్ల మోర్ దాన్ ద డెన్సిటీ ఇప్పుడు మన ఆహారం ఇంత తింటాం ఒక మనిషి ఇంత ఎక్కువ తింటాం అంతకన్నా ఎక్కువ తింటే తినలేకపోతాం కదా అలాగే ఇక ట్యాబ్లెట్స్ కూడా హెచ్చు మోతాదులో వాడడం వల్ల అసలు అబ్జార్బ్ చేసుకునే శక్తిని కోల్పోతుంది శరీరం కాల్షియం అబ్జార్ప్షన్ తీసుకోకుండా వెళ్ళిపోతుంది అప్పుడు ఏ డోస్ ఇచ్చినా ఊరికే బయటకు ఫెట్ లాగా విసర్జిత ఆహారం లాగా మందు కూడా బయటకు వెళ్ళిపోతుంది తప్ప శరీరంలో ఉండదు నిలువ ఉండదు అంటే కాల్షియం టాబ్లెట్స్ తీసుకోవాలన్నా డాక్టర్ సలహా మేరకు తీసుకోవాలి అది కూడా నియమబద్ధంగా తీసుకోవాలి ఎక్కువైనట్లయితే మనం తీసుకొని కూడా యూజ్ లేదు ఇట్ ఈస్ గో ఫర్ అవుట్ సైడ్ విసర్జించబడుతుంది శరీరానికి అబ్జార్బ్ అవ్వదు అసలు పాలు తాగాలి కాల్షియం కోసం పాలు తీసుకోవాలి నేచురల్ అనుకుంటే పాలు తీసుకోవాలి మధ్య వయసు వారు ఎక్కువగా తీసుకోరు పాలు ఎందుకంటే మాకు పడట్లేదు అని మధ్య వయసు వారు మానేస్తూ ఉంటారు పడట్లేదు అనేది ఒక రకమైన ఫోబియా మాత్రమే తప్పకుండా అందరికీ పాలు పడతాయి తాగుతారు అంతే ఒక వయసు వచ్చాక పాలేంటి తాగడం ఇంకా పక్క వాళ్ళు అంటారు చిన్నపిల్లడిగా పాలెందు తాగుతున్నావు మానేసేయచ్చు కదా అని అంటే అది ఓ సొసైటీ కోసం కానీ సంఘంలో ఒక వ్యక్తికి కానీ ఆ విధంగా పాలు తాగడం మానేస్తున్నారు అలా ఉదయం కానీ మనకు పనిచేస్తున్న సమయాలలో పాలు తాగకపోయినా రాత్రి పడుకునే ముందు 1 కప్ ఆఫ్ పాలు ప్రొద్దున కూడా ఇంట్లో ఎవరు రారు ప్రొద్దున కూడా 1 కప్ ఆఫ్ పాలు తాగితే సరిపోతుంది